కారోళ్ళు డెవలప్‌మెంట్ రాగమందుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలు ప్రచారం చేసుకుంటున్నారు. ఆడవిల పెళ్ళికి తులం బంగారం ఇస్తామని ఏడో గ్యారెంటీ తీసుకొచ్చిండ్రు. అటు మైనారిటీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ సాటింపేసి గెలిపిస్తే ఏమేం చేసేది చెప్పుకొచ్చిండ్రు. ఆ పార్టోలని ఈ పార్టోలు తిట్టుడు, ఈ పార్టోలు ఆ పార్టోల నడుచుకునుడు నడుస్తుంది ప్రచారాల కాడ. మరి అలా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏడేడ తిరిగిండో సుశద్దం పాండ్రి. శ్రీ సంగన్పూర్లో మేము చెప్పాల్సింది ఏం లేదు. కడియం సారు, రాజయ్య సారు ఒకళ్ళు భాగవతం ఒకళ్ళు బయట పెట్టుకున్నారు. పబ్లిక్ ఆలోచన చేసి ఓటేయాలి. కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరక్కను అసెంబ్లీకి పంపాలని కోరిండు రేవంత్ అన్న. శ్రీహరిగురి గారి గురించి తెలుసుకోవాలంటే రాజయ్య చెప్పిన విషయాలన్నీ వినాలి. రాజయ్య గురించి ఆయన రాజయ్యనా కృష్ణయ్యనా ఏందో నాకైతే తెలియదు, కానీ ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఉద్యోగం కూడా కొట్టుకున్నాడు. ఈయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఈయన ఉద్యోగం ఊడిపోయింది. ఇక మంత్రి ఎర్రబెల్లి సార్ ను గిట్ల అరుచుకున్నాడు. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటారు, బిల్లు రావస్తలేవు అని అంటే మా సార్ తాగుబోతులను తయారు చేసింది కదా, ఖాళీ సీసాలు అమ్ముకొని బతకండి అని అద్దమ్మ దయాకర్ చెప్తుంది. వరదన్నపేటకెళ్లి నాగరాజు, నర్సంపేటకెళ్లి మాధవరెడ్డి, వరంగల్ వేస్ట్ కెళ్లి రాజేందర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపియాలని కోరి కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని ఊకూగా కారోళ్ళు అంటున్నారు కదా. కాంగ్రెస్ రాగానే కేజీఆర్ హరీష్ రావు, సంతోష్ రావు, దయాకర్ రావు, కవితారావు కరెంటు ఊడవీకుతా, మీకు ఫీజులే ఉండవు బిడ్డ, మీ మోటార్లు గాల్తాయి, మీ ట్రాన్స్ఫార్మర్లు పేల్తాయని చెప్పి మనవని కోసమే కేసీఆర్ సార్ మూడో పారి పవర్ లోకి రావాలని చూస్తున్నాడట. మూడోసారి కూడా మాకే ఇయ్యండి, ఎందుకంటే మా మన్వణ్ణి మంత్రి చేసేది ఉంది. కామారెడ్డి జిల్లాలో రెడ్డిపేట, ఇసాయిపేట, ఫరీద్పేట, చుక్కాపూర్, మాచారెడ్డిలో రోడ్ షో తీసి సీదా సీఎం సార్ కు సూట్ పెట్టిండు. మీ కామారెడ్డి భూములు గుంజుకొని వచ్చిన కేసీఆర్ ను ఊరు పోలిమేరులు దాటనికి తరిమేదానికే నేను ఇవాళ కామారెడ్డి ఎన్నికలలో పోటీ చేస్తున్నా.